ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, కేథరా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ప్రజా ఆశీర్వాద యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలంలో మండల నాయకుల ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఈ 4 సంవత్సరాల 10 నెలల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేస్తూ ఈ యాత్ర సాగిస్తున్నారు. బోగోలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ రాబోయే ఎన్నికలలో కావలి నియోజకవర్గంలో సంస్కారానికి, అహంకారానికి జరిగే ఎన్నికలని, ఎవరు ఏ విధమైన భాష మాట్లాడుతున్నారో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోగోలు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, ZPTC మద్దిబోయిన కీర్తన, MPP మేకల సుజాత, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆశీర్వాద యాత్ర ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే 4.5 సంవత్సరం దాకా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సేవలు అందించారు, అదేవిధంగా మా నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొంటున్నారు, అదేవిధంగా జగనన్న ఇచ్చిన పథకాలు ఏ విధంగా పెద్దగందరికి కూడా అందాయి, ఇవన్నీ కూడా ఈరోజు పెద్దకి మళ్ళా వివరించేదానికి ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా మా నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఈరోజు ఇటువంటి యాత్ర చేయడం చాలా సంతోషం. గడప గడపకి ప్రతి ఇంటిని కూడా మేము టచ్ చేయడం జరిగింది. అక్కడ అక్కచెల్లెమ్మలతో మాట్లాడటం జరిగింది, అవ్వాతాతలతో మాట్లాడటం జరిగింది. అక్కడ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్క ఇంటిని కూడా మేము సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో మాకు నిజంగా వారు చూపిన ఆప్యాయత, అనుగాగం, పార్టీకి అతీతంగా మమ్మల్ని ఏ విధంగా ఆదరించారో మేము చూస్తేనే మాకు నిజంగా చాలా సంతోషం వేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి అతీతంగా ప్రతి ఒక్క పథకాన్ని ఇవ్వండి అని చెప్పటం, అది కూడా మా నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, గృహసాగర్ అందరూ కూడా మా సచివాలయ సిబ్బందితో కలిసి ఏ విధంగా వారికి అందించేవో కూడా మనం చూసాం. కనుక ఈరోజు అటువంటి స్పందన అనేది ప్రజలు రావడం జరిగింది. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా భూగోళ మండలం తీసుకుంటే ఒక పక్క జబర్దంద ఫిషింగ్ హార్బర్ దాదాపు 350 కోట్లతోటి ఆ ఫిషింగ్ హార్బర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఒక 1.5 ఇయర్కే అది కంప్లీటింగ్ చేసిన పరిస్థితికి మనం చూసాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క సచివాలయానికి దాదాపు 20 కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే అక్కతెగమ్మకి దానికి సంబంధించి సచివాలయాలు కావచ్చు, ఆర్పీకేస్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా అక్కతెగమ్మక అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్స్ కావచ్చు, ఈరోజు దాదాపు ప్రతి ఒక్క సచివాలయానికి కూడా 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వటం జరిగిందని కూడా తెలియజేస్తాను. దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఒక సచివాలయ పరిధిలో ఈరోజు డైరెక్ట్ అండ్ నాన్ డైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా 350 కోట్లతోటి ఈరోజు మనకి ఫిషింగ్ హార్బర్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కగాజువా కండిగా, అదేవిధంగా ఎస్జీవి కండిగా, అదేవిధంగా సీజీవి కండిగా, దెక్కెపై గుడుగు ఇవన్నీ కూడా ప్రధాన హాదాగు వాటికి కాంక్రీట్ రోడ్స్ కూడా వేసి ఫినిషింగ్ చేయడం జరిగింది. కాక మాకు చేయడమే కాకుండా దివకదిన్ నుంచి రామేపట్నం పోర్టు కూడా రోడ్డు దాదాపు 16 కోట్లతోటి అది కూడా కంప్లీట్ చేయడం జరిగిందని కూడా అందరికీ తెలియజేస్తాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు భోగో మండగో చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా తప్పకుండా ఆలోచించాలి. ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క కోవిడ్ ప్రజలకు ఇబ్బందులు పడుతుంటే మా నాయకులు మా వాలంటీర్స్ అందరూ కూడా సేవా కార్యక్రమాలు, ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు పాలు పంచుకోబట్టే ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా 2014 కావచ్చు 2019 కావచ్చు మాకు ఈ పంచ ఈ మండగం నుంచి మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈసారి తప్పకుండా ఈ మండగం దానికి గట్టింపు మెజార్టీ తప్పకుండా ప్రజలకు ఇస్తాగని కూడా మేమంతా కూడా ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించాలి, ఎందుకంటే గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అటు ఉండొచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉండొచ్చు, అనేక మంది ఎమ్మెల్యే ఉన్నా కూడా కావలి నియోజకవర్గం అనేది చాలా ప్రశాంతంగా ఉండేది. ఎక్కడ కూడా వాతావరణం డిస్టర్బ్ అయ్యేది కాదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొందరు వ్యక్తులు ఈరోజు రావటం వల్ల ఏ విధంగా నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేస్తున్నారో, ఏ విధంగా ఒక భాష ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనించాలి. అందుకే ఈరోజు మేము ఒకటే ఆడుతున్నాం, కావలి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా కోరుకునేది శాంతి, ప్రశాంతత. అటువంటి ప్రశాంతత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదేదో చేసేసింది, అక్రమాలు చేసింది, ఆ మాఫియా ఈ మాఫియా అని కావాలని వేణుకొని అభాండాలు ఏ విధంగా వేస్తున్నారో కూడా మీడియా సోదరులకు తెలుసు, ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు. అటువంటి అక్రమాలు చేసిన వ్యక్తులు గురించి మాట్లాడాలంటే అటువంటి అక్రమాలు చేసిన వ్యక్తులు ఎవరనేది కావాలి నేర్చుకోక ప్రజలే డిసైడ్ చేస్తారు. ఈరోజు ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఒక్క పథకాలు అందుతూ ఉన్నాయి, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో గ్రామాల్లో చిచ్చుకు పెట్టేదానికి కావచ్చు, పట్టణాల్లో కూడా చిచ్చుకు పెట్టేదానికి కావచ్చు, లేని పని మన కూడా అభూత కల్పన కల్పించి క్రియేట్ చేసి మరి ప్రజలను భయభ్రాంతి చేసేదే కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.